नमो वेंकटेशाय ओंटिमिट्ट श्रीरामनवमी ब्रह्मोत्सवालकु स्वागतम। భూమిపై వెలసిన అపర మిథిలా నగరం ఈ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల శోభతో ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు। అందులో భాగంగా స్వామివారు తిరుమాడ వీధులలో గజవాహనంపై విహరిస్తున్న వైనాన్ని ఇప్పుడు వీక్షిద్దాం। श्री राम रामेति रमी रामी मनोरमी सहस्रनाम तत्तुल्यं राम नाम वरानी। ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలలో మనం చూస్తూ ఉన్నాం। గజవాహన సేవ జరుగుతూ ఉన్నది। గజవాహనంలో భాగంగా అద్భుతమైనటువంటి స్వామివారి ఉత్సవం జరుగుతూ ఉన్నది। అయితే గజవాహనం యొక్క ప్రాథమ్యం ఏమిటి, గజవాహనం యొక్క వైశిష్ట్యం ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది। ఆ గజవాహనం వైశిష్ట్యం తెలుసుకునే ముందుగా ఎటువంటి పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నది అనేటువంటి విశేషం కూడా మనం తెలుసుకోవాలి। ఒంటడు మిట్టడు అనేటువంటి ఇరువురు కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఒంటిమిట్ట అనేటువంటి పుణ్యక్షేత్రంలో చేసినటువంటి గొప్ప ఆలయం ఒంటిమిట్ట అనేటువంటి ఆలయం। సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అక్కడ నడయాడినట్లుగా చెప్పబడుతూ ఉన్నటువంటి క్షేత్రం ఒంటిమిట్ట క్షేత్రం। అపర మిథిలా నగరంగా చెప్పబడుతూ ఉన్నటువంటి క్షేత్రం ఒంటిమిట్ట క్షేత్రం। కోదండరామస్వామి వారు కొలువు తీరినటువంటి క్షేత్రం ఆ యొక్క గొప్ప పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం। శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషుడుగా అలరారుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు కొలువు తీరినటువంటి పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం। వేదవేత్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా। వేదవేత్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన। సాక్షాత్తు వేదమే రామాయణ రూపంగా విలసిల్లింది। రాముడెవరు అంటే వేదవేత్యుడు, వేదైహి వేద్యః వేదముల చేత తెలుసుకోదగినటువంటి స్వరూపం ఎవరైనా ఉన్నదా ఉన్నారా అంటే అది రాముడే అని చెబుతూ ఉన్నారు। అదిగో గజవాహనం మీద స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, గజవాహన ఆరూఢుడై ఉన్నారు స్వామివారు। గజము గజము అంటే ఏంటి అంటే ఏమని చెప్పబడుతున్నదో తెలుసా, అమరకోశము అనేటువంటి సంస్కృత నిఘంటువులో గజము అనేటువంటి పదానికి అనేక రకాలైనటువంటి పర్యాయ పదాలు చెప్పబడ్డాయి। దంతి దంతావలో హస్తి ద్విరధో అనేకపో ద్విపహ మతంగజో గజో నాగః కుంజరో వారణః కరి అని అమరకోశము అనేటువంటి సంస్కృత నిఘంటువులో గజానికి అనేక రకాలైనటువంటి పర్యాయ పదాలు చెప్పబడ్డాయి। ద్విరధము అనేకపహ అనేకాభ్యాం అవయవాభ్యాం పిబతి ఇతి గజః, అనేకములైనటువంటి అవయవముల చేత తాగుతుంది కాబట్టి గజము అనేటువంటి అర్థం చెప్పబడుతుంది। గజము సూక్ష్మమైనటువంటి కళ్ళు కలిగి ఉంటుంది, చాలా శరీరం భాగము చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడాను కళ్ళు చాలా సూక్ష్మముగా ఉంటాయి। అంటే ఎంతటి పెద్ద వస్తువైనా కూడాను గజము తన సూక్ష్మమైనటువంటి కళ్ళతో చూస్తుంది। గజము తన సూక్ష్మమైనటువంటి కళ్ళతో చాలా చిన్న వస్తువును కూడాను చాలా పెద్దదిగా చూస్తుంది। భగవంతుడు ఈ యొక్క సృష్టిలో గజము యొక్క కళ్ళకి ఆ శక్తిని కల్పించాడు। అంటే చిన్న వస్తువునైనా కూడా ఒక ఆ గజము యొక్క కళ్ళలో ఆ కటకమును భగవంతుడు అమర్చాడు। అందువల్ల గజము యొక్క కళ్ళకి ఏ వస్తువైనా కూడాను చాలా పెద్దగా కనిపిస్తుంది। అంటే సూక్ష్మమైనటువంటి వస్తువు కూడాను చాలా పెద్దగా కనిపిస్తుంది। మనం కూడాను సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడాను స్థూలమైనటువంటి అవగాహన మనం తెలియచేసుకోవాలి అనేటువంటి భావాన్ని మనకి గజము తెలియచేస్తుంది। భగవంతుడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో తెలియచేస్తాడు, ఐరావతం గజేంద్రాణం అంటాడు, గజేంద్రాల్లో ఐరావతాన్ని నేనే అన్నాడు భగవద్గీతలో। కాబట్టి గజేంద్రం యొక్క వైశిష్ట్యం మనకి
భగవద్గీత ద్వారా కూడాను మనకి తెలుస్తుంది. మన నిర్వచనోత్తర రామాయణంలో చూసినట్లయితే, చారుబలా కమాలికల చాట్పున దంతములొప్ప గర్జిత స్ఫార రవంబులట్లుగా నభంగురు తంబటు బృంహితంబులాసారమూట్కి దానజల సంతతి గ్రమ్మగ కాళమేఘమాలా రుచిరంబులై మదచలత్విప సంఘములొప్పునెంతయున్. గజేంద్రవ్రత గోవింద, గజేంద్రవ్రత రామ అంటూ మనం ఆ శ్రీరామచంద్రమూర్తిని, ఆశ్రిత జనపక్షపాతుడైనటువంటి ఆ కోదండరామస్వామిని, ఒంటిమిట్టలో ఉన్నటువంటి ఆ కోదండరామస్వామిని మనం ప్రపత్తి చేసుకుంటూ, ఆశ్రిత జనపక్షపాతుడైనటువంటి ఆ స్వామిని మనం కోరుకుంటూ ఉంటే దేనినైనా కూడాను మనకి ఆ స్వామి నెరవేరుస్తాడు. అర్చక స్వాములు హారతిస్తూ ఉన్నారు. ఆ దివ్య హారతిని అందుకున్నా కూడాను మనం భక్తి ఛానల్ ద్వారా, ఆ దివ్య హారతిని మనం ఎక్కడున్నా కూడాను, మన ఇంటి లోగిళ్ల నుంచి మనం ఆ దివ్య హారతిని అందుకున్నా కూడాను, ఆ స్వామి మనం కోరుకున్న వాటిని అన్నింటినీ కూడాను మనకి కటాక్షిస్తాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనీశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశ కులతిలకుడు ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ శ్రీరామచంద్రమూర్తి మనకి కావాల్సినటువంటి దివ్యములైనటువంటి అన్నింటినీ కూడాను, సౌభాగ్యాలన్నింటినీ కూడాను మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక్కసారి దర్శించండి ఆ అపురూపమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విగ్రహ సౌందర్యాన్ని. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ప్రాంగణం శ్రీరామ నామం గోవింద నామాలతో ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు, యువకులు, మహిళలు అందరూ స్వామివారి దివ్య రథాన్ని లాగుతూ తన్మయులయ్యారు. ఆ సుందర దృశ్యాల్ని ఇప్పుడు వీక్షిద్దాం. జయ జయ రామం జానకి రామం పతిత పావనం. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలు పైజల్లెడువాడు నిక్కిన భుజంబులువాడు యశంబు దిక్కులన్ జల్లెడువాడునైనా రఘుసత్తముడిచ్యుతమా కభీష్టముల్.
ఆ శ్రీరామచంద్రమూర్తి కోదండరామస్వామి ఒంటిమిట్టలో కొలుగుతీరినటువంటి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో గజవాహనం తరువాత ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి గజవాహనం తరువాత రథోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. శ్రీరామ రామ 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 అంటూ రథవాహనం రథోత్సవంలో కొలుగుతీరారు భక్తులందరూ కూడాను. మేము అహమహమికయా మేము 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 అంటూ కూడాను రథోత్సవంలో మేము పాల్గొవాలి మేము పాల్గొవాలి అంటూ అశేషమైనటువంటి విశేష భక్త జనసందోహం అంతా కూడాను మేము మేము అంటూ కొలుగుతీరినటువంటి విశేషమైనటువంటి దృశ్యాన్ని మనం శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ వారి మాధ్యమంగా మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు, అంతేకాదు ఆడినటువంటి మాట మీద నిలబడేటువంటి అత్యుత్తమమైనటువంటి పురుషోత్తమ సప్తముడైనటువంటి వాడు. అంటాడు ప్రతిజ్ఞా పురుషోత్తముడు కదా ఆయన, తత్పురోహి వచనం దేవి రాక్నో యదభికాంక్షితుం కరిష్యే ప్రతిజానీచ రామోద్విర్నాభిభాషతి. నీకేనయ్యా పట్టాభిషేకం అని చెప్పారు, మళ్ళీ లేదు నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అనేటువంటి మాట అన్నారు, చెప్పమ్మా ఏమిటి నాన్నగారి ఏమి ఏమిటి నువ్వు ఏం కోరుకున్నావో చెప్పు, అరణ్యాల నేను చేయవలసిన పని ఏదైతే అది చేస్తాను. రామోద్విర్నాభిభాషతే రెండవ మాట ఆడిన మాట తప్పకుండా ఉంటాడు రాముడు. ద్విర్నాభిభాషతే రెండవ మాట మాట్లాడకుండా ఉంటాడు అన్నటువంటి పురుషోత్తమ సత్తముడు మర్యాదా పురుషుడు రాముడు. అటువంటి రామ తారక మంత్రాన్ని జపిస్తూ రథోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు ఒంటిమిట్టలో. ఆంధ్ర ప్రజలందరూ కూడాను, ఆంధ్రదేశ ప్రజలందరూ కూడాను, తెలుగింటి లోగిళ్ల నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడాను విశేషమైనటువంటి భక్తితో పాల్గొంటూ ఉన్నారు. భజ సేవాయాం భక్తి అనేటువంటి పదానికి చెప్పినటువంటి అర్థం భజ సేవాయాం ఇతి ధాతో నిష్పన్న అయం రూప అని చెప్తారు. భక్తి అంటే సేవ, ఆ రథాన్ని లాగడమే మేము చేసుకునేటువంటి సేవ అంటూ సేవాభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. స్థిరమతి తోడని విచట చేసిన దివ్య రథోత్సవంబు భాస్వరమగు భక్తినిచ్చటికి వచ్చుచు చూచుచు నుండువారు దుస్తర భవ ఘోర వారినిది దాటి సుఖింతురు వారినెల్లని కరుణను బ్రోచుచుందు నిధి గట్టిగా నమ్ము విధాత నీమదిన్. భవసాగరాన్ని కూడాను దాటగలిగినటువంటి గొప్ప పుణ్యం కలుగుతుంది స్వామి, నీ రథాన్ని లాగితే ఇంతకంటే మాకు ఏం కావాలి స్వామి అంటూ ఉన్నారు. అక్కడ స్వామివారి యొక్క కోదండరామస్వామి యొక్క రథాన్ని లాగుతూ ఉన్నటువంటి భక్తజనం అంతా కూడాను మరి అంతకంటే ఇంకేం కావాలి మానవులమైనటువంటి మనకు దేవదేవుడే దివ్యరథము అని పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుడు కూడాను దివ్యమైనటువంటి సంకీర్తనల్ని రాసి ఉన్నాడు కదా. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటారు కదా, రథస్థం కేశవం దృష్ట్వా, ఇక్కడ రథస్థం రామం దృష్ట్వా, రథారూఢుడైనటువంటి కోదండరామస్వామిని చూస్తే పునర్జన్మ మనకు లభించదు కదా. సాక్షాత్తు అక్షర సత్యములైనటువంటి మాటలు అవి. రథారూఢుడైనటువంటి స్వామివారిని చూస్తే పునర్జన్మ ఇంక మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. ఇక్కడ కేవలం రథస్థుడైనటువంటి రాముడంటే కేవలం రాముడనే అర్థం కాదు, మన హృదయ అంతరంగాలలో ప్రతిష్ఠించుకున్నటువంటి రాముణ్ణి మనం ప్రతిరోజు కూడాను చూసుకోవాలి. కేవలం రథమంటే అక్కడ విద్యమానమైనటువంటి రథమే కాదు, మానవ అంతరంగ తరంగాలనేటువంటి మానవ శరీరం అనేటువంటి రథాన్ని, మానవ శరీరమే ఒక రథమైతే ఆ రథం లోపలున్నటువంటి పరమాత్మయే సారథి, కాబట్టి మన శరీరాన్ని ఒక రథంగా భావించమని చెప్పారు. అందుకనే కఠోపనిషత్తులో చెప్పబడి ఉంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. ఎంత ప్రతీకాత్మకమైనటువంటి భావంతో చెప్పారో మనం ఆలోచించాలి. అంటే మానవ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా మనల్ని పక్కకు తీసుకెళ్తూ ఉంటాయి. అలా తీసుకెళ్తున్నటువంటి వాటిని మనం ఏకాగ్రతతోటి భగవంతుడిపై వైపుకు మనం తీసుకువెళ్ళాలి.
ఎప్పుడైతే మనం భగవంతుడి వైపుకు మన ఇంద్రియాలను మనం మరల్చగలుగుతామో అప్పుడు మనం మోక్షం వైపు అడుగిడులు మనం వేయగలుగుతామో. కాబట్టి మన ఇంద్రియాలని మనం భగవంతుడి వైపుకు మనం తిప్పుకోవాలి. అలా తమ ఇంద్రియాలని రథం లాగడం వైపు తిప్పగలుగుతూ ఉన్నారు అక్కడ ఒంటిమిట్టలో కోదండరామస్వామి యొక్క రథాన్ని లాగుతూ ఉన్నటువంటి భక్తాగ్రేసరులను మనం చూస్తూ ఉన్నాము. గొప్ప పుణ్యాన్ని కట్టుకుంటూ ఉన్నారు అక్కడ రథాన్ని లాగుతూ ఉన్నటువంటి భక్తులు. అంతేకాదు చాక్షుష క్రతువు ద్వారా అంటే ఆ రథాన్ని లాగుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి మనం కూడాను అంతే గొప్ప పుణ్యాన్ని పొందుతూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా కూడాను. ఆ దివ్యమైనటువంటి దృశ్యంలో శ్రీరామచంద్రమూర్తిని మనం చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, శ్రీరామచంద్రమూర్తి అంటూ ఉంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తం తు దేశం న పశ్యామి ఎత్ర ప్రాతా సహోదరః ఎత్ర ప్రాతా సహోదరః. ఆదర్శమైన భ్రాతృతత్వాన్ని బోధించినటువంటి శ్రీరామచంద్రమూర్తి, అంతటి గొప్ప భ్రాతృభావాన్ని బోధించినటువంటి దైవం ఇంకెక్కడున్నారండి శ్రీరామచంద్రమూర్తి తప్ప. కాబట్టి ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ మనం తెలుసుకోవాల్సింది గొప్ప ఆదర్శ భ్రాతృభావాన్ని. ఆ ఒంటిమిట్టలో కొలువు తీరినటువంటి శ్రీ కోదండరామచంద్రమూర్తిని మనం దర్శించుకుంటూ ఆదర్శ భ్రాతృభావాన్ని మనం ఈ ఆంధ్రదేశంలో అందరం కూడా పొందాలి అని మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీ సీతారామచంద్రమూర్తికి. వ్రతము పట్టినప్పుడే వరుసావనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము వచ్చి నీవు దండకావనం చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను వచ్చి నీవు దండకావనం చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాశ తెగ కోసిరి శ్రీరామ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము చూశారు కదా. ఇలానే రేపు సాయంత్రం 4:30 స్వామివారి కాళీయ మధ్యన అలంకారం అశ్వవాహనం మరియు విశేషమైన చక్రస్నాన మహోత్సవాన్ని తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ.